అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తుందని ఆరోపిస్తుంది. ఈ మేరకు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శులకు లేఖ రాశారు. అయినా స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని ఏజీ వాదనలు వినిపించారు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గుర్తించాలని స్పీకర్ కు వైఎస్ జగన్ విన్నపించారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా గత నెల 24న ఇచ్చారని కోర్టుకు వైఎస్ జగన్ తరపున లాయర్ తెలిపారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ ను కోరినట్లు చెప్పారు. ఈ మేరకు వివరాలు ఇవ్వాలని కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ వేసిన పిటిషన్ పై విచారణలు హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రజల సమస్యలపై పోరాడే అవకాశం ఉండదని జగన్ చెప్పారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షగా గుర్తింపుతోనే ప్రజల సమస్యలను బలంగా వినిపించొచ్చన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడా ఈ నిబంధనలు పాటించలేదంటూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ సాంప్రదాయాల ప్రకారం అధికార పార్టీ శాసనసభ పక్ష నేత ప్రమాణ స్వీకారం తరువాత ప్రధాన ప్రతిపక్ష నేతలతో ప్రయాణం చేయాల్సి ఉంటుందని పిటిషన్ లో ప్రస్తావించారు. కానీ ఏపీ అసెంబ్లీలో అందుకు భిన్నంగా విచారించారని సభలో మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించారన్నారు. ఈ పరిణామాలను బట్టి తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని నిర్ణయించినట్టు భావించాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీలో 3 పార్టీలు కలిసి పోటీ చేశాయని మిగిలిన వైసీపీ ప్రతిపక్షలు అన్నారు. అసెంబ్లీ మొత్తం సీట్లలో 10% సీట్లు సాధించలేనందున ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యవల కేశవ్ అన్న వ్యాఖ్యలను జగన్ గుర్తు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలో ప్రతిపక్ష నేత పదవి గురించి ప్రస్తావించారని పిటిషన్ లో ప్రస్తావించారు. ఈ చట్టంలో సెక్షన్ 12B బట్టి తన పార్టీకి వచ్చిన సీట్లు తన హోదా ఉన్నాయన్నారు. ఈ చట్టం కల్పించిన అధికారాలను సాధించడం కోసం హైకోర్టు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. అసెంబ్లీలో 10% సీట్లు లేని కారణంగా వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా పొందే హక్కు లేదని అధికార పక్షం వాదనలకు చేపట్టడమైన అధికారం లేదన్నారు.